ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అన్మిషా ఆకాష్ క్రియేషన్. ఈరోజు మేము మీ అందరి కోసం ఈ సింపుల్ ఈజీ ఫ్లవర్ ఎలా చేయాలో చూసేసుకుందామా. నచ్చిన వీడియో ఇప్పుడు మనం ఫ్లవర్ ఎలా చేసేసుకోవాలి చూసేద్దాం. ఇంగ్రీడియంట్స్ సీజర్, కొన్ని ఇంగ్రీడియంట్స్ సీజర్, సాఫ్ పేపర్ అండ్ పేపర్స్. ఇప్పుడు స్టార్ట్ చేసుకుందాం. ఫస్ట్ ది పేపర్ని ఎదుకోండి. అంటే ఎగ్జి ఎక్కువచ్చేయండి. వచ్చేయండి దాని తర్వాత వచ్చింది కదా దాన్ని. అండ్ ఈ అది నుంచి ఇక్కడికి ఫోల్డ్ చేసుకోండి. అవుట్ సైడ్ అయితే ఫోల్డ్ చేసుకోవచ్చు. చూడండి ఇట్లా రావాలి, ఇట్లా రావాలి. ఇప్పుడు ఓపెన్ చేసేసుకుందాం. ఇప్పుడు మొత్తం ఓపెన్ చేసేసుకోండి ఒకసారి. ఇలా బాక్సెస్ తర్వాత ఫోల్డ్ చేసుకున్నాం. ఫ్యాన్ షేప్ వస్తుంది చూసారా ఫ్రెండ్స్, అలా ఫోల్డ్ చేసుకోండి. ఇలా ఓపెన్ చేసిన వెంటనే ఫ్యాన్ షేప్ వస్తుంది తెలుసా, అలా. ఓకే, అలా ఫోల్డ్ చేసుకోండి. ఫోల్డ్ చేసేసుకుంటాం, ఫోల్డ్ చేసేసుకోండి. అలా ఫోల్డ్ చేసుకున్నాక ఈ ఇలా ఈక్వల్గా ఫోల్డ్ చేసుకోండి. దాన్ని ఇప్పుడు మనం ఇలా లెవెల్గా ఫోల్డ్ చేసుకుందాం. ఇప్పుడు మనం గట్టిగా వస్తాం దీన్ని. ఒకేసారి ఫోల్డ్ రావాలి. ఇక్కడ ఫోల్డ్ వచ్చాక స్టాఫ్లర్ కొట్టుకోండి. చూడండి లైన్ స్టాఫ్లర్ కొట్టండి. ఈ లైన్ కొట్టేసాక ఇప్పుడు మనకి ఇంకా ఫ్లవర్స్ చెప్తారు. ఈ విధంగా స్టాఫ్లర్ కొట్టుకోవాలి. తర్వాత అది ఈక్వల్గా ఫోల్డ్ చేసుకోండి. ఇప్పుడు స్టాఫ్లర్ పిన్ మధ్యలో కొట్టాం కదా, ఈ సైడ్ సెల్స్ పట్టుకొని మనం ఇది కింద ఇలా కిందకు వచ్చా, ఇలా కిందకు వస్తే మీకు కరెక్ట్ వచ్చినట్టు. సో దానికన్నా ముందు ఇలా మీరు ఇలా కట్ చేసుకోండి. ఈ విధంగా నేను ఎలా అయితే కట్ చేస్తున్నాను అలా అన్నీ కట్ చేసుకోండి ఫ్రెండ్స్. తర్వాత ఇలా కట్ చేసుకోవాలి. ఫ్లవర్స్ చేపొస్తాయి. ఇప్పుడు మనం క్రాస్గా కట్ చేసుకోవాలి. ఈ విధంగా మీరు ఇలా కట్ చేసుకోవాలి. ఫ్లవర్ షేప్ వచ్చింది. ఇందాక నేను చెప్పాను కదా అలానే సైడ్స్ ఎడ్జ్ పట్టుకొని ఇలా చెప్పేది, ఇలా సైడ్స్ ఎడ్జ్ పట్టుకొని ఇలా పెట్టి స్టాఫ్లా కొట్టేసేయండి. ఒకటైనా రెండైనా మీరు ఇష్టం అన్నది. ఇంకో సైడ్ కూడా అలానే కొట్టేసేయండి. కేరా ఫ్రెండ్స్, ఇలా కొట్టేసుకోండి. కొడుతున్నా మనం కొట్టేసుకున్నాం. ఇంకోటి తీసుకున్నాం, కొట్టేసుకున్నాం. చూసారా ఎంత బాగా వచ్చిన ఫ్లవర్ వెళ్ళి. ఇది మీకు ఒక గ్యాప్ వచ్చింది అనుకో స్టాఫ్ పిన్ దగ్గర, అక్కడ ఇలా ఫోన్ చేసేసుకుందాం. ఓకేనా, మనం ఫ్లవర్ వచ్చేసింది. ఫ్లవర్ వచ్చేసింది. ఇదే ఫ్రెండ్స్ ఈ సింపుల్ ఫ్లవర్. చిన్న ఎంత బాగుంది ఇది, కానీ ఇట్లా కానీ తెచ్చుకోవచ్చు. బాగున్నాయి కదా ఫ్రెండ్స్ ఫ్లవర్స్. ఈ ఫ్లవర్స్ పెయింటింగ్ అయినా చేసుకోవచ్చు, లేకపోతే కలర్ పేపర్స్ అయినా చేసుకోవచ్చు. ఎంత బాగున్నాయో కదా ఫ్రెండ్స్. మీ ఇంట్లో కూడా మీరు కూడా ఇలానే డెకరేట్ చేసుకోండి, చూడడానికి చాలా బాగుంటాయి. ఓకేనా, పెయింటింగ్ వేసుకుంది కూడా చూపిస్తాం.
సో నేను కలర్ పేపర్తో చేశాను కాబట్టి మీరు ఒకవేళ వైట్ పేపర్తో చేశారనుకో ఈ విధంగా మా తమ్ముడు చూపించినట్టు పెయింట్ వేయండి. మీరు వాటర్ అప్లై చేసుకోకూడదు, ఎందుకంటే అప్పుడు కింద ఇట్లా వాటర్ బాగా రాదు. వాటర్ వేసుకున్నాం కాబట్టి పేపర్ వాటర్లో తడిచిందనుకో బాగా చిన్న చిందరు బిందరుగా అయిపోతుంది. ఇప్పుడు నేను కలర్ అంతా ఇట్లా కంప్లీట్ చేసేసాను, బాగుంది కదా. మీరు వైట్ పేపర్ ఎక్కువ వాడకూడదు, దీన్ని కూడా కొద్దిగా వైట్ పేపర్ కొద్దిగా నీళ్ళు కాబట్టి నీళ్ళు అయిపోద్ది. ఇప్పుడు నీళ్ళ పని పెళ్లి వేసేదానికి మొత్తం పేపర్ ఖరాబ్ అయిపోయింది, అందుకని మీరు వేస్ట్గా కలర్ పేపర్స్ తీసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, మీరు ఒకవేళ వైట్ పేపర్ తీసుకుంటే మా తమ్ముడు చెప్పిన సజెషన్ ఫాలో చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, చూసారా ఫ్రెండ్స్, చూసారా అప్పు చేసేస్తాను. ఇదే వీడియో, ఇది ఇది ఎంత స్టైలిష్గా చూసారా, మంచిగా స్టైలిష్గా. మీరు ఈ వీడియో బాగుంటే మంచిగా చెయ్యండి, సూపర్గా వస్తుంది. కానీ మీరు ఈ టేప్ ఈ ఇలాంటి టేప్స్ యూస్ చేయకూడదు, అది ఊరుకునే పడిపోయింది. గోల్డ్ అతికించుకుంటే మీరు డబల్ టేప్స్ తీసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. And don't forget to subscribe. Pakadunna bell icon click cheyandi. Bye. Stay safe.